వైఎస్ఆర్ ప్లీనరీ సమావేశం కంటే కూడా ఈరోజు పండగ వాతావరణంగా ఉంది. మనం రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసుకున్నంత ఉత్సాహంగా ఉంది మనకి. మరి ఈ రోజున ఈ యొక్క ప్లీనరీ సమావేశానికి మన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా మా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున ఈ యొక్క ప్లీనరీలో చేనేత సమస్యల గురించి తీర్మానం చేయమని చెప్పారు. మరి గతంలో చూస్తే మీకోసం పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు చేనేతలకు చాలా హామీలు ఇవ్వడం కూడా జరిగింది. 1000 కోట్లు మూలధనం అన్నారు, 1000 కోట్లు బడ్జెట్ అన్నారు, అట్లానే మగ్గాల షెడ్లకి అసలు ఆస్తి పన్నే ఉండదని చెప్పారు. కానీ దాన్ని ఇంకా కమర్షియల్లోకి తీసుకొని ఆస్తి పన్ను పెంచడం కూడా జరిగింది. 100 యూనిట్లు కరెంటు ఉచితం అన్నారు, జనతా వస్త్రాలు ప్రవేశపెడతామన్నారు, జనతా వస్త్రాల వల్ల 600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, అది కూడా ఆపడం జరిగింది. అట్లానే వర్క్ షెడ్లకు కూడా మరి సెంటున్నర భూమిలో వర్క్ షెడ్లు నిర్మిస్తామని కూడా జరిగింది. ఇది ఫస్ట్ గవర్నమెంట్ 3 సంవత్సరాల క్రితం చెప్పారు. మళ్ళా గతంలో మనకు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు అడావిడిగా ఆయన మీటింగ్ పెట్టించి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా 25 కోట్ల రూపాయలతోటి వర్క్ షెడ్లు నిర్మిస్తామని చెప్పడం కూడా జరిగింది. అది కూడా ఇవాళ వరకు ఏమీ లేదు. ఈ రోజు వరకు చూస్తే చేనేతలు, ఆకలి మరణాలు, ఆత్మహత్యలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి, ఏది కూడా పట్టించుకోవట్లా. గతంలో అయితే ఇదే అనంతపురం జిల్లాలో 18 మంది ఆత్మహత్య చేసుకుంటే మన నాయకులే స్వయంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజులు దీక్ష చేసి అక్కడ వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. కానీ మన ప్రభుత్వం మాత్రం ఇప్పుడు ఏ చేనేతల గురించి ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లా. అన్ని ఎలక్షన్కి వచ్చేప్పుడు మాత్రం మగ్గంలో దిగి నేతనేశారు, అట్లానే ఏ వృత్తులకి అయితే ఆ వృత్తులకు వేషం వేసుకుంటూ చేసుకోవడం జరిగింది. కానీ ఏది కూడా ఇంతవరకు అమలు పరచడం జరగలేదు. నిన్నగాక మనం చూస్తే జిఎస్టీ వచ్చింది, మన నాయకులు పార్టీలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న నాయకులు వాళ్ళు ఎవరు కూడా దాన్ని కొంచెం నోరు మెదపలేదు. ఎగ్జామ్స్ అడగడం కూడా జాతకాల ఆ టైంలో పులివెందుల మేము అన్నగారి దగ్గరికి వెళ్ళగా ఆయన ఇమీడియట్లీ స్పందించి దీనిపైన కేంద్రానికి ఒక లెటర్ కూడా రాస్తామని చెప్పి రాసి దానికి ఒక 3 ఎంపీలు అవినాష్ రెడ్డి గారిని, అట్లానే బుట్టా రేణుగమ్మ గారిని మమ్మల్ని కలిసి అందరినీ కలిసి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పంపించడం జరిగింది. ఆ రోజున అరుణ్ జైట్లీ గారికి ముందుగా మేమే లేఖ ఇచ్చి ఈ జిఎస్టీ మీద ప్రభుత్వానికి వచ్చేది 40 కోట్ల రూపాయల ఆదాయం, దీని మీద 30 నుంచి 40 లక్షల మంది ఆధారపడి ఉంటున్నారు, మీరు దయచేసి దీన్ని వినియమించండి. ఈ యొక్క 5% కాదు, ఈ చీర తయారు చేస్తే 1000 రూపాయలు అయితే దాని మీద మళ్ళీ ట్యాక్స్ 12% కూడా పడుతూ ఉంది. దీని మీద ఎప్పుడైతే కొనుగోలు దారుడికి ఈ యొక్క భారం పడిద్దో ఆ భారం పడిన రోజున చేనేత సేల్స్ తగ్గిపోయేది, ఆ యొక్క ఇబ్బందులు కార్మికుల మీద కంపల్సరీ పడతాయి. ఎందుకంటే సేల్స్ లేనప్పుడు పర్చేజ్ కూడా చేయలేరు ఇది షాప్ వాళ్ళు. ఆ యొక్క వినవించడం కూడా జరిగితే ఆయన ప్రివిజిటీ కమిటీకి ఇమీడియట్లీ పంపిస్తామని ఆ రోజున ఎంబడి రాయడం కూడా జరిగింది. మొత్తం కూడా మేము సద్వినియోగంగా ఆయనకి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఇట్లా ఉండదు, చిలపనువుల మీద చిలపనువులు ఓన్లీ చేనేతలకే ఉపయోగపడుతుంది, దీని మీద ఒక ఫ్యామిలీ 2 మగ్గం వేసుకుంటే కానీ గడవదే, వీళ్ళకి 5000-6000 రూపాయలు మాత్రమే నెలవరకు గిట్టుతూ ఉండదు. దీనికి జిఎస్టీ మేము తీసుకోవాలంటే వాళ్ళు జిఎస్టీ ఆఫీస్కి వెళ్ళి రెన్యువల్ చేసుకొని ఇన్పుట్ తీసుకోవడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి కూడా వినిపించడం జరిగింది. దానికి వారు ఏమన్నారంటే 25 లక్షల లోపు టర్నోవర్ వారికి జిఎస్టీ వర్తించదు, 75 లక్షల వారికి కూడా 2% వర్తిస్తుంది అని ఆయన చెప్పడం జరిగింది. అది కూడా మేము తీసేయమని చెప్పి మేము ఆ రోజున వెళ్ళి వినిపించుకోవడం జరిగింది. కానీ ఇవాళ వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఈ జిఎస్టీ మీద కూడా స్పందించలేదు. మన ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారే దీనికి ముందుగా స్పందించి మేమంతా కూడా ఢిల్లీ పంపించడం జరిగింది. అట్లానే మేము ఈ యొక్క తీర్మానం ఏంటంటే ఒక చేనేతలకి ప్రత్యేకమైన ఫైనాన్స్ మూలధనం అని చెప్పారు, 1000 కోట్లు. ఇవాళకి మూలధనం 1000 కోట్లు అన్నారు, 1000 కోట్లు బడ్జెట్ అన్నారు, అంటే 2000 కోట్లు. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది, 6000 కోట్లు రావాలి, కానీ వచ్చింది 400 కోట్లు, 350 కోట్లు కూడా రాలా. అట్లానే ఇవాళ వరకు హెల్త్ కార్డు రెన్యువల్స్ లేదు, గుర్తింపు కార్డు లేదు, చేనేతలకు రుణమాఫీ లేదు, రుణమాఫీ 100 కోట్లు చేసామన్నారు, చేసింది 25-26 కోట్లు మాత్రమే, అది కూడా మీకు కార్డులు లేవు, బ్యాంక్ అకౌంట్లు లేవు, ఆధార్ కార్డులు లేవు అని చెప్పి ఆపడం కూడా జరిగింది. అందువల్ల ఇది మనం అందరం చేనేత వర్గాలు గమనించి ఏదైతే తెలుగుదేశం పార్టీ మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి మనల్ని ఇబ్బంది పెడుతుందో ఇది ప్రతి ఒక్కరు గమనించి మనం అందరం కూడా చేదోడు వాదోడుగా ఉండి మన చేనేతలు కానీ చేతి వృత్తులు కానీ అండగా ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారిని రాబోయే కాలంలో మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ఇది అబద్ధపు మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని పారదోలాలని చెప్పి ఈ యొక్క వేదిక మీదుగా చెప్తూ ఈ యొక్క ప్లీనరీ సమావేశంలో జిఎస్టీని గురించి రాష్ట్రం విధించినటువంటి బడ్జెట్ మనకి ఏదైతే పెట్టినా అవన్నీ కూడా తీర్మానం చేయాలని చెప్పి పెద్దలను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం.